క్రీస్తునందుటి వారులారా, యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ కావలి కచ్చిరిమిట్టలోని సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారు సమర్పిస్తున్నటువంటి నిత్య సత్యాలు అనేటువంటి కార్యక్రమమును మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. సంఘ కాపరి మరియు దైవజనులు రెవరెండ్ ఆర్ సుభాష్ గారు దైవ వర్తమానాన్ని అందించెదరు. వీరందరూ ఈ యొక్క కార్యక్రమం వీక్షించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపగలిగిన ఆయన, దయగలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీ కొందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుడైన నేను నీ పక్షముగా నిలువబడి ఉంటుండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరచుకొని నీ సిలువను కనపరిచి నీ స్వరమును మాకు వినిపించమని ఈ కొద్ది మానవులు మా ప్రభువుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన పరిశుద్ధ గ్రంథము నుంచి అపొస్తలుడైన పౌలు రోమీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రాముఖ్యంగా 3-4 వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే, పౌలు క్రైస్తవ విశ్వాస జీవితాన్ని బట్టి, అనగా మనము విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం, అందుని బట్టే మనము రక్షణ పొందుతూ ఉన్నాం, అందుని బట్టే మనము దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అని తెలియచేస్తూ ఒక మాటను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటయ్యా అంటే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి శ్రమయందు అతిశయపడదుము, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమలు ఈ లోకములో ఎవరికి వస్తూ ఉన్నాయి? శ్రమలు క్రైస్తవులైనటువంటి వారికి మాత్రమే వస్తూ ఉన్నాయా, క్రైస్తవేతరులకు కూడా వస్తూ ఉన్నాయా అంటే, మనం గమనించినట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా శ్రమ అనేటువంటిది కలుగుతూనే ఉన్నది. అయితే ప్రత్యేకమైనటువంటి శ్రమ, ప్రత్యేకమైనటువంటి శోధన క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నటువంటి నీకు నాకు ఎందు నిమిత్తము కలుగుతూ ఉన్నది అంటే, దేని కొరకైనా ఒక మంచి పని కొరకు నీవు నిలవబడినప్పుడు, ఒక నీతి కొరకు నీవు కట్టుబడినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలు నీవు యథావిధిగా అనుసరిస్తూ ఉన్నప్పుడు, అనగా ఈ సమాజంలో ఉన్నటువంటి అనులకు అతీతముగా నీవు జీవిస్తూ ఉన్నప్పుడు, మన యొక్క క్రైస్తవ జీవితము ఒక మాదిరికరమైనదిగా ఉండాలి అని మనం ఆశపడుతూ ఉన్నప్పుడు, మన జీవితంలో అనేకమైనటువంటి శోధనలు, శ్రమలు కలుగుతూ ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యము ఏమని తెలియచేస్తూ ఉన్నది అంటే, ఈ శ్రమల యందు మనము అతిశయపడదాము అంటూ ఉన్నాడు. శ్రమల యందు అతిశయపడుట అనగా ఏంటి? శ్రమను గురించి మనం ఎలాగా అతిశయపడాలి అంటే, ఇక్కడ అంటూ ఉన్నాడు, క్రైస్తవ జీవితము జీవిస్తూ ఉన్నటువంటి నీవు నేను, ఒకవేళ నీవు నేను గనక క్రైస్తవులమైనందుకు శ్రమ పడితే ఆ శ్రమను బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలంట. ఒకసారి మనం గమనిస్తే 1 పేతురు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకైనటువంటి నింద, క్రీస్తు కొరకైనటువంటి శ్రమ, ఎందు నిమిత్తము నీవు నేను శ్రమలలో పాలివారం అవ్వాలి, శ్రమని అనుభవించడానికి సిద్ధపడి ఉండాలి అంటే, ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి.
చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గొప్ప భావాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. 12వ వచనాన్ని కూడా గమనిస్తే, ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్య పడకుడి. ఈ శ్రమ ఎందుకు కలుగుచు అనేది అంటే మనలను శోధించుటకు, అనగా మనలను పరీక్షించుటకు, అనగా మనలో ఉన్నటువంటి విశ్వాసపు స్టాండర్డ్స్, మనం ఎట్టి ఫెయిత్ స్టాండర్డ్స్ కలిగి జీవిస్తూ ఉన్నాము, అనగా దేవుని ఎడల ఎంత నమ్మకమైన వారముగా మనము జీవిస్తూ ఉన్నాము. మనల్ని పరీక్షించడానికి మనకి శ్రమలు కలుగుతూ ఉన్నాయని కానీ, మనము ఇబ్బంది పడాలని కానీ, మనము కష్టపడాలని కానీ, మనము నాశనం అయిపోవాలని కానీ మనకు శ్రమ ఎంత మాత్రము కలగదు ప్రియ దేవుని బిడ్డల. కాబట్టి ఒకవేళ మీకు శ్రమ కలిగితే, అగ్ని వంటి మహాశ్రమ కలిగినప్పటికీ కూడా మీకు ఏదో ఒక వింత కలుగుచు ఉన్నదని మీరు భయపడవద్దు. ఎందుకనగా ఈ శ్రమ కలిగినప్పుడు మీరు సంతోషిస్తారు, మీరు ధన్యులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అయితే తిమోతికి రాస్తూ పౌలు అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఎవరికి ఎవరికి ఈ లోకంలో శ్రమ కలుగుతూ ఉన్నది, ఎవరికి క్రైస్తవ విశ్వాస జీవితములో కొనసాగుచు, ఎవరైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారికి, వారందరంట హింస పొందుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ హింసలు, ఈ శ్రమలు నీ భక్తిని బయట వేస్తాయి. నీవు దేవుని మీద ఎంత భక్తి కలిగి ఉన్నావు, దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఎందుకనగా ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు మనము తొలగిపోతూ ఉంటాం, మనము కదిలిపోతూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? మనము ఎట్టి నిరీక్షణ కలిగి ఉన్నామో ఎరుగని వారమై తొలగిపోతూ ఉంటాం. ఈ శ్రమ నాకు కలిగినప్పటికీ కూడా ఈ శ్రమ వలన నేను మేలు పొందుకోగలను అనేటువంటి ఆ నిరీక్షణ నీవు నేను కలిగి ఉంటే, ఫర్ సపోజ్ మనకి తీవ్రమైనటువంటి ఫీవర్ వస్తుంది, ఆ ఫీవరు సాధారణంగా తగ్గకుండా ఉంటుంది, దాని కొరకు మనము డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టర్ ఏం చేస్తారంటే ఒక ఇంజెక్షన్ మనకి వేస్తాడు. ఆ ఇంజెక్షన్ మనకి బాధ కలిగిస్తుంది అని దాన్ని మనం వేయించుకోకుండా ఉంటామా? ఎంత మాత్రమో కాదు కదా. ఆ ఇంజెక్షన్ మనం వేయించుకున్నప్పుడు ఒకవేళ అందులో ఉన్నటువంటి ఆ నీడిల్ మన యొక్క బాడీని, మన యొక్క ఫ్లెష్ని అది గాయపరిచినప్పటికీ మనము ఏ నిరీక్షణతో ఆ గాయానికి సిద్ధపడతాం, ఆ బాధను అనుభవించడానికి సిద్ధపడతాం, ఆ శ్రమను అనుభవించడానికి సిద్ధపడతామంటే, ఇదిగో ఈ ఇంజెక్షన్ నేను తీసుకోవడం ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది, నాకున్నటువంటి ఈ శరీర బలహీనత, ఈ ఫీవర్ తగ్గిపోతుంది అంటాం. అలాగే ఏదైనా సర్జరీ చేస్తూ ఉన్నప్పుడు కూడా గాయము చేయందే అది బాగవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? కానీ మనకున్న నిరీక్షణ ఏంటి? ఆ యొక్క గాయము చేసినటువంటి ఆ డాక్టరు దాన్ని మరలా బాగు చేయగలడు. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవరాలుగా జీవిస్తూ ఉన్నటువంటి నీ నా జీవితంలో, ఇదిగో కేవలము సంఘ సభ్యులకే శ్రమలు వస్తాయి, సంఘ కాపర్లకు, బోధకులకు శ్రమలు రావు అని అనుకోకూడదు. ఇవందరికీ వస్తాయి. బుద్ధి కలిగిన వాడు ఇల్లు కట్టెను, బుద్ధి లేని వాడు ఇల్లు కట్టెను. అయితే బండ మీద కట్టిన వాని ఇల్లు వానలు వరదలు వచ్చినప్పుడు అది నిలిచేను. ఎవరైతే అందరికీ శ్రమలు అందరికీ వస్తాయి ప్రియ దేవుని బిడ్డల, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా శ్రమలు వస్తాయి. అయితే ఆ శ్రమలలో నిలవబడడానికి, ఆ శ్రమలను ఎదుర్కోవడానికి, ఆ శ్రమలలో బలవంతులముగా ఉండడానికి మనము దేవుని యందు విశ్వాసము కలిగిన వారముగా జీవించాలి. ఇక్కడ రోమ పత్రికలో తెలియచేస్తూ ఉన్నాడు, శ్రమ అయితే స్టార్టింగ్ అంట. ఆ శ్రమ వచ్చినప్పుడు దాని తర్వాత ఏమి వస్తుందంటే శ్రమ వలన ఓర్పు అంట ప్రియ దేవుని బిడ్డలారా. ఈ శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమని ఓర్చుకోగలిగితే,
దాన్ని సహించుకోగలిగితే, సహించిన వారమైతే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఏమంటాడంటే, మనము దేవునితో కూడా ఏలుదము అంటాడు. మనము సహించడానికి ఓర్పు కలిగి ఉండాలి, పేషెన్స్ మనము కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అనగా మన యొక్క ఆ శ్రమలలో మనము ఎట్టి ఓర్పు కలిగి ఉండాలంటే, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తెలియచేస్తూ చెప్పబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు అంటూ ఉన్నాడు. అంటే ఎందు నిమిత్తము ఆయన శ్రమ పొందుచు ఉన్నాడు, ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన పొందుచు ఉన్నటువంటి ఆ శ్రమ యొక్క ప్రతిఫలము ఎరిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ శ్రమను గూర్చినటువంటి నిరీక్షణ కలిగిన వాడై క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఏ రీతిగా ఆయన పేషెన్స్ కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు అంటే, యెషయా గ్రంథము 53:7 ఒకసారి మనం చూస్తే, అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, వదుక తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన యేసయ్య మన కొరకు ఎంత శ్రమ అనుభవించాడు మనం చెప్పమంటే, రోజుల తరబడి చెప్పగలం, ఏవేవో గ్రంథాలు తీసుకొని చెప్పగలం, ఏవేవో సోర్సెస్, ఇప్పుడు ఇంటర్నెట్ సోర్సెస్ చాలా ఉన్నాయి, ఏది టకటక కొట్టినా ఎన్నో వస్తాయి, వీటన్నింటి డేటా మనం సేకరిస్తాం. అయ్యో నా యేసయ్య నా కొరకు ఇంత శ్రమ పడ్డాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అంత శ్రమలో ఆయన ఏమి చేస్తూ ఉన్నాడంటే, ఓర్పుతో సహనముతో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఆ ఓర్పు కలిగి జీవించగలమా? ఒక మాట అంటే ఊరుకోగలమా? ఒక చిన్న కష్టం వస్తే ఊరుకోగలమా? ఒక బాధ కలిగితే ఊరుకోగలమా? ఒక చిన్న వ్యాధి వస్తే మనం ఊరుకోగలమా? ఆ చిన్న వ్యాధిని బట్టి కూడా దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం, మనుషులని నిందిస్తూ ఉంటాం. భార్య అయితే భర్తని నిందిస్తుంది, భర్త అయితే భార్యను నిందిస్తారు, పిల్లలైతే తల్లిదండ్రులు నిందిస్తారు. ఎందుకంటే ఈ ఓర్చుకునేటువంటి స్వభావము లేక, పేషెన్స్ లేకపోవడం వలన ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కృష్ణనందు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ కలిగినప్పుడు అది సంఘములు అయినప్పటికీ, సమాజములు అయినప్పటికీ, కుటుంబములు అయినప్పటికీ, ఈ శ్రమ నీవు ఓర్చుకున్నట్లయితే అక్కడ నీకు దేవుడు పెడుచు ఉన్నటువంటి ఆ పరీక్షని నీవు గెలవగలుగుతావు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని, ఎరిగి శ్రమల యందు అతిశయపడదము, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ చేయబడినటువంటివి శ్రమ. శ్రమ ఏ రీతిగా మనకి కనబడుచు ఉన్నది అంటే, ఎక్స్టర్నల్గా కనబడేటువంటిది, బాహ్యంగా కనబడేటువంటిది. ఓర్పు ఏంటి? ఓర్పు మానసికంగా ఉండేటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా. ఓర్పు మనసుకు సంబంధించినటువంటిది, బ్రెయిన్కి సంబంధించినటువంటిది. ఒక దోమ మనల్ని కుడుతూ ఉన్నదనుకోండి, మనకి తెలియకుండానే మన చేయి వెళ్ళి ఆ దోమని చంపివేస్తుంది. అసంకల్పిత ప్రేరేపిత చర్య అంటారు దాన్ని. అది బ్రెయిన్ అంత యాక్టివ్గా ఉంటుంది, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అంతే యాక్టివ్గా ఆ ఓర్పు గనక నీవు నేను కలిగి ఉండకపోతే మనం పతనము అయిపోతూ ఉంటాం. మన మాటలో కానీ, మన క్రియలో కానీ, మన ప్రతి విషయములో మనం ఎంతో ఓర్పు కలిగిన వారమై ఉండాలి. శ్రమ కలగవచ్చు, కష్టము కలగవచ్చు, కానీ దానికి తగిన రియాక్షన్ ఇమీడియట్గా గనక మనం చేసామంటే మన యొక్క జీవితము సమస్యల్లోనికి వెళ్ళిపోతున్నది. అయితే ప్రభు అంట, ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. ఎందుకంటే హీఈస్ ఫైటింగ్ ఫర్ ఎ గుడ్ కాజ్. ఆయన ఒక మంచి పని కొరకు పోరాడుతూ ఉన్నాడు. ఎవరితో పోరాడుతూ ఉన్నాడంటే, ఆయన బాప్తిస్మము తీసుకొనక మునుపు నుంచి, ఆయన పరిచర్య ఇంకా ప్రారంభిస్తాడు, ఆ 40 పగళ్ళు 40 రాత్రులు అరణ్యములో ఉపవాసం చేశాడు, అప్పుడు శ్రమ పొందాడు. ఆ శ్రమలో ఆయన ఏం ఓర్చుకున్నాడు తెలుసా? ఆకలి ఓర్చుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ శ్రమలో అవమానము ఓర్చుకున్నాడు. ఆ శ్రమలో
ఆయనకు ఉన్నటువంటి ప్రతి శోధనని ఆయన జయించడానికి ఓర్పుతో వాటిని జయించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అపవాది వచ్చి యేసుక్రీస్తుని అడుగుచూ ఉన్నాడు, ఇదిగో ఈ రాళ్ళని నీవు రొట్టెలుగా చేసుకోవచ్చు కదా అంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన 40 దినాలు 40 రాత్రులు ఒక సాధారణమైనటువంటి మానవుడిగా, సహజమే అందరికీ ఆకలి వేస్తుంది, కానీ ఆ శ్రమని ఆయన ఆ శ్రమలో ఏమి నేర్చుకుంటూ ఉన్నంటే శ్రమ ఓర్పు. ఆయనకు ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడు అపవాది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరీక్ష ఏంటంటే ఈ భూలోకంలో ఉన్న రాజ్యాలన్నీ ఒక్క క్షణంలో చూపించాడంట. ఆ చూపించి వీటి యొక్క అధికారమంతా నేను నీకు ఇస్తాను, ఒక ఎత్తైన శిఖరం మీదకి నా పాదములకు నీవు మొక్కు అంటూ ఉన్నాడు. అయితే ప్రభు యేసుక్రీస్తు ఏమి చెబుతూ ఉన్నాడో తెలుసా? నీ దేవుడైన యెహోవాకు తప్ప దీనికి మొక్కకూడదని నీకు తెలియదా? అది అపవాదికి కూడా తెలుసు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మన యొక్క శోధన, మన యొక్క పరీక్ష ఏ రీతిగా ఉంటుందంటే, అరే వీరు మనల్ని ఇంతగా శోధిస్తూ ఉన్నారే, వీరికి మన పరిస్థితులు తెలియదా అని మనం అనుకోవచ్చు. కానీ వారికి తెలుసు, కానీ అది చేసేది వారు కాదు, వారిలో ఉన్నటువంటి అపవాది సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ప్రభు యేసుక్రీస్తు శోధింపబడి ఆయన అపవాదిని జయిస్తూ ఉన్నాడు. తనకు కలిగినటువంటి ఆ పరీక్షలో ఆయన నెగ్గుతూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఓర్పు అనేటువంటిది అనగా సహనము, సాగేటువంటి గుణం, అంటే ఎంతగా నలగొట్టబడినా అది బ్రద్దలేదు కాదు, కానీ అది ఇలాగ ఎక్స్పాండ్ అయ్యేటువంటి ఒక హృదయము, ఎక్స్పాండ్ అయ్యేటువంటి స్వభావాన్ని నీవు నేను కలిగి జీవించాలి. మనకు కలిగేటువంటి ఈ యొక్క పరీక్ష, ఈ పరీక్షను గనక మనము గెలవగలిగితే, ఈ పరీక్షను గనక మనము దాటగలిగితే ఒక నిరీక్షణ అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఎట్టి నిరీక్షణని నీవు నేను పొందుకోగలం? ఇక్కడ ఈ రోమా పత్రికలో 6వ 5వ అధ్యాయంలో 3 విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. విశ్వాసము గురించి తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత 1-2 వచనాల్లో 3-4 వచనాలను మనం గమనిస్తే నిరీక్షణ గురించి తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత 5-6 వచనాలు మనం గమనిస్తే ప్రేమను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 కూడా శ్రేష్టమైనటువంటివే. ఈ దినాన మనం నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాం. డైరెక్ట్గా నిరీక్షణ గురించి మాట్లాడడానికి లేదు. డైరెక్ట్గా ఎటు నిరీక్షణ మనం కలిగి ఉన్నామో దాన్ని పొందుకుంటామని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనము నిరీక్షణ అనేటువంటి స్థానానికి చేరుకోవాలి అంటే శ్రమ, ఓర్పు, పరీక్ష అనేటువంటి ఈ 3 మెట్లు కూడా మనము ఎక్కవలసి ఉన్నాము. మన నిరీక్షణలు చాలా ఉంటాయి. మనం వేటి కోసమో ఎదురు చూస్తూ ఉంటాం. నిరీక్షణ, హోప్. హోప్ అంటే ఏంటో తెలుసా? ఏ కన్ఫర్మ్డ్ వెయిటింగ్. ఏదైతే మనము ఖచ్చితముగా పొందుకోగలము, ఏదైతే మనం ఆశిస్తూ ఉన్నామో దాన్ని నేను పొందుకుంటూ ఉన్నా అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉండడమే నిరీక్షణ. అయితే క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవ విశ్వాస నిరీక్షణ గురించి ఇక్కడ తెలియచేస్తూ నీవు నేను నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాము, నీవు నేను పరిశుద్ధులముగా మార్చబడుతూ ఉన్నాము. ఈ సందర్భంగా ఒక వాక్యాన్ని నేను తెలియచేస్తాను. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుని తీసుకుని వెళుతూ ఉన్నాడు కొండ మీదకి. ఆ కొండ మీదకి తీసుకువెళ్చు ఉన్నప్పుడు ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు, తండ్రి బలికి అన్నీ సిద్ధముగా ఉన్నాయి, అయితే ఈ సిద్ధముగా ఉన్నాయి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉన్నది, నిప్పు ఉన్నది, అయితే బలి పశువు ఎక్కడ? ఏమండి అబ్రహాము ఏమని జవాబు చెబుతూ ఉన్నాడు? ఏమని అంటూ ఉన్నాడు అంటే, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వారిద్దరూ మాట్లాడిన తరువాత ఇక్కడ అబ్రహాము మాటినటువంటి మాట 8వ వచనాన్ని ఆదికాండము 22వ వచనాన్ని మనం చూస్తే, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. ఒక తండ్రి తన కుమారుని బలి ఇవ్వడానికి తీసుకుని వెళుతూ ఉన్నాడండి. అది
చాలా ఈజీ అనుకుంటూ ఉన్నారా? మనం మాట్లాడుకుంటూ చాలా సందర్భాల్లో దాన్ని ప్రస్తావిస్తూ ఉంటాం. అయితే ఒక్కసారి ఈ లేఖనాన్ని గనక మనం ఆగి గమనిస్తే, ఒక తండ్రి హృదయము ఎంతగా శ్రమపడి ఉంటుంది, ఆ తండ్రి హృదయం ఎంతగా బద్దలై ఉంటుంది, కానీ ఓర్పు కలిగి ఉన్నాడు. ఇది దేవుడు పెట్టుచు ఉన్నటువంటి పరీక్ష అని ఎరుగుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణని కలుగ చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక నిరీక్షణ ఉన్నది అబ్రహాంకి. దేవుడు ఆ గుడారంలో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. ఆకాశంలో నక్షత్రాలు చూడు అబ్రహాము, ఈ నక్షత్రాలని నీవు లెక్కించగలవా? ఒకవేళ లెక్కించగలిగినా నీ సంతానాన్ని ఎవరూ లెక్కించలేరు. భూమి మీద ఇసుక రేణువుల కన్నా విస్తారముగా చేస్తాను. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యందు నిరీక్షణ, దేవుని వాక్యం యందు నిరీక్షణ, దేవుని మాట యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క శ్రమ కలిగింది, ఓర్పు కలిగి ఉన్నాడు, పరీక్షని గెలవగలిగాడు. ఒక నిరీక్షణతో కూడిన మాట, ఆ బలి యెహోవాయే చూచుకొనును. కానీ బలి ఇవ్వాల్సింది ఎవరినండి? తన కుమారుని యెహోవా ఈరే. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము ఏమని దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటామంటే, మన అవసరతలన్నింటిని బట్టి యెహోవా ఈరే అంటూ ఉంటాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అనే పేరు పెట్టిను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొని నేటి వరకు చెప్పు. నిజమే, నీ సమస్తము యెహోవా చూచుకుంటాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఈరే అని అంటే దాని అర్థము, యెహోవా నీ కొరకు నా కొరకు ఒక కారు, ఒక బంగ్లా, ఒక ఎస్టేట్ ఇస్తాడని కాదు. యెహోవా ఈరే మీన్స్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ ద ల్యాంబ్. ఆ ల్యాంబ్, ఆ గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఇక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ బలిగా, దహన బలిగా అర్పించడానికి ఒక నిరీక్షణ గొర్రెపిల్ల కనబడుచు ఉన్నది. ప్రియ దేవుని బిడ్డల, ఈ పాయింట్ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అబ్రహాము ఎంత నిరీక్షణ లేకపోతే, ఎంత ధైర్యము లేకపోతే, ఎంత విశ్వాసము లేకపోతే ఆ మాట తన కుమారుడైన ఇస్సాకుతో అంటాడండి. ఆ దహన బలికి గొర్రెపిల్లను యెహోవాయే చూచుకొను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెన నీవు నేను కలిగి ఉన్నాము అనేటువంటి నిరీక్షణ, ఇదిగో ఆ పర్వతం మీద యెహోవాయే చూచుకొను అంటే, గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యూ వాంట్. కానీ నీకు మొదటగా అవసరమైనది ఏంటి? నీ ప్రయారిటీ ఏమిటి? నీ యొక్క అక్కర ఏమిటి? నీ నీడ్ ఏమిటి? అంతేగాని నీ లగ్జరీస్ ఇట్ ఈజ్ నాట్ యెహోవా ఈరే. నీ యొక్క కంఫర్ట్స్ ఇట్ ఈజ్ నాట్ యెహోవా ఈరే. ఏదైతే దేవుని చిత్తమో, ఏదైతే దేవుని యొక్క ఉద్దేశమో, అది యెహోవా దాన్ని అనుగ్రహించేటువంటి వాడు. తన కుమారుని బలి ఇస్తూ అంటూ ఉన్నాడు యెహోవా ఈరే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎంత గొప్ప నిరీక్షణ అంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను. నిరీక్షణకే ఆధారం లేదంట, కానీ అబ్రహాము దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాడు. అంటే అతడు ఆ శ్రమని, ఆ ఓర్పుని, వీటన్నింటిని కూడా కలిగిన వాడై దేవుడు పెట్టినటువంటి పరీక్షలో గెలిచిన వాడుగా ఉంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డల. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కూడా ఒక మాట ఇక్కడ తెలియచేస్తూ అంటూ ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు అంట తాను పొందబో ఆ మహానందమును గూర్చి ఆయన శ్రమ పొందేను అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, అపోస్తలులైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి మొదటి అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట అంటాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. వెన్ ఎవ్రీథింగ్ వాస్ ప్రొవైడెడ్, మనకి సమస్తము ప్రొవైడ్ చేయబడినప్పుడు ఇక నీకు ఆలోచన ఎందుకు, నీకు చింత ఎందుకు? ఇక్కడ అంటున్నాడు, ఈ ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు
అనుగ్రహించాను. ఈ యొక్క ల్యాంబ్ ద్వారా, ఈ గొర్రె పిల్ల ద్వారా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీకు నాకు అనుగ్రహించబడుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే నీవు నేను దేవుని యందు నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నామా? మన యొక్క నిరీక్షణ దేని మీద ఆధారపడి ఉన్నది? నోవాహు ఓడ నిర్మిస్తూ ఉన్నాడు. ఆదికాండము 8వ అధ్యాయం మనం గమనిస్తే ఆ ఓడంతా, ఆ భూమి అంతా నీటితో నింపబడిన తర్వాత 40 దినాలు 40 రాత్రులు వర్షం వచ్చినప్పుడు 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు నిరీక్షించాడు. తర్వాత 150 రోజులు ఆ వాటర్ అలాగే ఉన్నది భూమి మీద, అప్పుడు నిరీక్షించాడు. ఇంతేనా? ఈ 190 దినాలైనా, అంటే ఒక 8-9 మాసాలైనా, 6 మాసాల 7 మాసాలైనా ఆయన నిరీక్షణ కాదు ప్రియ దేవుని బిడ్డలారా. నోవహు ఓడ నిర్మించడం ప్రారంభించినప్పటి నుంచి 120 సంవత్సరాలు నోవహు నిరీక్షిస్తూ ఉన్నాడు. దేని నిమిత్తమో తెలుసా? ఆయనకి తెలియదు. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ జల ప్రళయం రప్పించి ఈ భూమి మీద ఉన్న వారందరూ నేను నాశనం చేస్తాను, నిన్ను రక్షిస్తాను, నేను నీ కుటుంబాన్ని అంటూ ఉన్నాడు. తాను తన కుటుంబం రక్షించబడ్డానికి అబ్రహాం నోవాహు నిరీక్షణ కలిగి ఉన్నాడు. 120 ఇయర్స్ నిరీక్షణ క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డల. ఆయన కుటుంబం నుంచి వచ్చినటువంటి సంతతే ఈ ప్రపంచం మీద ఉన్నది. ఎంత గొప్ప ఆధిక్యత! ఆ నిరీక్షణకు తగిన ఫలాన్ని దేవుడు ఎంత గొప్పగా ఇస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రకటన గ్రంథము మనం చూస్తే మన యొక్క క్రైస్తవ నిరీక్షణ గురించి ఇక్కడ అంటూ ఉన్నాడు. 22వ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు ఇక్కడ ఉంటూ ఉన్నాయి. 19వ వచనం, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున్న మందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. అంటే దీని అర్థమేంటి? ఎవరైతే దేవుని యొక్క మాటల యందు నమ్మిక కలిగి ఉంటారో, ఈ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటా, అంటే నేను వ్యతిరేకముగా చెప్తూ ఉన్నాను, అంటే తీసివేస్తే దీనిలో పాలు లేదు, అంటే దీనిని కలిగి జీవిస్తే, ఇట్టి ధన్యకరమైనటువంటి జీవితము జీవిస్తే, వానికి ఆయన పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడిన మాటలంట జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు కలిగజేస్తాడు. అంటే జీవవృక్షము ప్రేమటువంటి దేవుని బిడ్డలారు. ఆదాము హవ పాపం చేశారు. ఆ యొక్క ఏదైన వనములో వారు ఉన్నప్పుడు దేవుని మాటకి వ్యతిరేకంగా వారు ప్రవర్తించారు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలాన్ని తిన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఈ ఆదాము హవ, ఈ నరుడు, ఈ పురుషుడు, ఈ స్త్రీ ఏం చేస్తారు? ఒకవేళ ఈ జీవవృక్ష ఫలములు తినేసి మనతో కూడా కలిసి జీవించేస్తారేమో, సదాకాలం బ్రతికేస్తారేమని దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క ఆ జీవవృక్షాన్ని తీసుకుని వెళ్ళిపోయి పరదయసులో పెట్టాడంట. ఎఫెసు సంఘానికి వ్రాస్తూ 7వ వచనములు అంటున్నాడు, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఎవరైతే నిరీక్షణ కలిగి ఆ యొక్క ఆ శ్రమ వలన కలిగినటువంటి ఓర్పు, ఆ ఓర్పులో ఆ ఎదురవుతూ ఉన్నటువంటి పరీక్షని జయిస్తారో, ఎవరైతే జయిస్తారో ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము జీవిస్తూ ఉన్నాము, కానీ మనము జయకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? నీకు కలిగే శ్రమ, నీకు కలిగే శోధన, నీకు కలిగే పరీక్ష, నీకు కలిగే దుఃఖము, ఏవో అవసరతలు మనకు కలుగుతూ ఉంటాయి. అయితే వీటన్నింటినీ జయించడానికి ప్రభువైన యేసు క్రీస్తు మీద నేను విశ్వాసము కలిగి ఉన్నాను అనేటువంటి ఒక నిరీక్షణ ఉన్నదా? మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటూ ఉన్నాడు 91వ కీర్తన 1వ వచనంలో దావీదు మహారాజు. అనగా దేవుని చాటున, దేవుని మాటున, దేవుని యొక్క రెక్కల నీడలో నివసిస్తూ ఉన్నటువంటి ఆ నిరీక్షణ కలిగిన వారు ఇక్కడ అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు,
వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక సాగిపోదురు. దోజ్ హూ హోప్ అపాన్ ద లార్డ్ దే విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. అంటే ఈ యొక్క పక్షిరాజు ఏ రీతిగా అయితే తన యొక్క బలాన్ని కలిగి జీవిస్తుందో, ఇదిగో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి నీవు నేను ఎటు నిరీక్షణని కలిగి జీవిస్తూ ఉన్నావు? నీవు నిరీక్షణ కలిగి ఉన్నావా? నూతన బలము పొందుకుంటావు. ఆ నిరీక్షణ ఫలము జీవ వృక్ష ఫలములు భుజించగలవు. జీవ గ్రంథములో నీ పేరు వ్రాయబడుతుంది. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన ఆయన, దయగలిగిన తండ్రి, మరొకసారి నీ బిడ్డలతో నాయన నీ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తృణాన్ని బట్టి వదనాలు. వాక్యం విన ప్రతి బిడ్డని దీవించి ఆశ్రదించి వద్దలింపచేయమని. ఇదిగో ప్రభువా అయ్యా, ఈ యొక్క వాక్యము నా తండ్రి అనేకులకు వెలుగుగా ఉంటకు సహాయం చేయమని. ఈ కొద్ది మానవులు మా ప్రభువుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామును బట్టి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యని సహవాసం వాక్యం వినిచున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయుండునుగాక, ఆమేన్. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు.